नेल्लूर जिला वेंजमूरुलोनी पोलीस स्टेशन आवरणलो महिला पोलीस सिब्बंदी की एसई बाजुरेड्डी आध्वर्यंलो घन सन्मानं जरिगिंदि। अंतर्जातीय महिला दिनोत्सवानी पुरस्करिंचुकोनी ई कार्यक्रमानी एर्पाटु चेसिनट्लु आयन तेलिपारु। ఈ సందర్భంగా ఎస్ఏ బాజిరెడ్డి మాట్లాడుతూ సతీ సహగమన దురాచారం అమలులో ఉన్న కాలం నాటి నుండి మహిళలు చైతన్యవంతులై నేడు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో దూసుకుపోతూ ముందంజలో ఉంటున్నారన్నారు। ఈ సృష్టికి మూలమైన మహిళ అన్ని విధాల ఓర్పు సహనం శాంతి సౌశీల్యతతో 10 మందిని మెప్పించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన తెలిపారు। ఇంట్లో తల్లిగా భర్తకు భార్యగా అన్నకు చెల్లిగా సోదరికి అక్కగా బాధ్యతలు ఏమాత్రం విస్మరించకుండా తగు విధంగా నడుచుకుంటూ అన్ని విధాల అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు। అందుకే మహిళను మనం గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు। అనంతరం మహిళా పోలీస్ సిబ్బందికి చిరుకానుకలను అందజేశారు। ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జరిన అనిత ప్రమీళ లక్ష్మీ ప్రసన్న సురేష్ శివ ప్రసాద్ సుబాన్ రవికుమార్ రాశేఖర్ మాధవ హుస్సేన్ సుధాకర్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। వెన్నిమూరు మండలంలో ఉండే మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు। ఈ రోజు వెన్నిమూరు మండలంలో వెన్నిమూరు మహిళా పోలీస్ సిబ్బంది మరియు జీఎంఎస్కే మహిళా పోలీసులతో కలిసి మహిళా దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగింది। ఈ రోజున మహిళలందర్నీ కూడా మనం గౌరవించుకునే రోజు। ఆ రోజుల్లో సతీ సహగమన నాటి నుంచి కూడా భర్త చనిపోతే అదే చితి మీద చనిపోయే ఆచారం దురాచారాలు ఉన్నటువంటి రోజుల నుంచి ఈ రోజు మనం మహిళలు సమాజంలో దేనికి తక్కువ కాదు, పురుషులతో సహా కలిసి సమాజానికి ఉపయోగపడే పనులు చేయగలరు। అందరూ కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా కూడా మేము ఉన్నాం, సమాజాన్ని తోడ్పాటులో మేము ఉన్నాం, ఉద్యోగాలు చేయగలరు, అదే విధంగా కుటుంబాలను కూడా చక్కదిద్దగలరు। ఇలాంటి మహిళా మనుల్ని మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం రాజు గుర్తుపెట్టుకొని వాళ్ళని గౌరవించడం చాలా మంచి సాంప్రదాయం। అదే కార్యక్రమం ఈ రోజు వెన్నిమూరు పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరిగింది। మహిళా పోలీస్ సిబ్బందిందరికీ కూడా చిరు జ్ఞాపికలను ఇవ్వడం జరిగింది। మరొకసారి వెన్నిమూరు మండల మహిళా మనుల్లందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు।